అందరికి నమస్కారం. మా నాన్నగారు అసెంబ్లీలో ప్రియాంక రెడ్డి విషయం గురించి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా మనం చూసినట్లయితే నాకు తెలీదు టూ వీలర్కి టోల్ ప్లాజా దగ్గర టోల్ కొట్టాలని ఇది కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయేమో. ప్రస్తుతానికి ఇండియాలో లేవు కాబట్టి ఇండియాలో ఏమైనా టూ వీలర్ కూడా టోల్ ప్లాజా కూడా టోల్ కట్టాల్సిన అవసరం ఉంటుందని నాకైతే తెలియదు ఇప్పుడు దాకా టూ వీలర్కి టోల్ ప్లాజాల దగ్గర టోల్ కట్టాలని మా నాన్నగారు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. అదేవిధంగా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతా ప్రజా సమస్యల్ని పరిష్కరించండి అని ఆయన మాట్లాడుతూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి నాకొకటే పెళ్ళాం అయ్యా మీకు ఒకటే పెళ్ళాం అని అందరికి తెలుసు. మీరు ఇలా పదే పదే చెప్తా ఉంటే ఏమనుకున్నారు తెలుసా? మన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఒకటే పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగితే తప్పు లేదా అని. ఆ మాటలు గుర్తొస్తా ఉన్నాయి. ఏమో మేబీ అయి ఉండొచ్చేమో, మరి ఎవరికేం తెలుసు. మీరు ప్రతిసారి నాకు ఒకటే పెళ్ళాం అంటున్నారు. మరి ఆ ఒకటే పెళ్ళానికి మీ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని కేసులు ఎదుర్కొన్నారో సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సుగాలి ప్రీతి గురించి ఆ కేసీఆర్ గారికి మీరు హ్యాట్స్ ఆఫ్ తెలియజేశారు. అలాంటి వెంటనే అలాంటి శిక్షలు వేయడంలో కానివ్వండి, అలాంటి రియాక్ట్ అవ్వడంలో కానివ్వండి, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ మీరు తెలియజేశారు. నిజంగా మంచి పని చేశారు కేసీఆర్ గారు కూడా అలాంటి డిసిషన్ తీసుకుని. మరి మీరు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సీఎం, సరేనా? సుగాలి ప్రీతి విషయం మీకు కూడా తెలిసిందే. మరి దాంట్లో ఉండే నిందితుల్ని దాంట్లో పాల్గొంచుకున్న వాళ్ళని అందరినీ మీరు ఏ విధంగా శిక్షిస్తారు? మీరు హ్యాట్స్ ఆఫ్ కొట్టించుకోరా ప్రజల చేత? అంటే మన రాష్ట్రంలో సమస్యల గురించి మాత్రం మీరు మాట్లాడరు, మీరు చెయ్యరు. రేపేమైనా వస్తే ఫ్యూచర్లో అప్పుడు ఏ విధంగా చెయ్యాలనేది మీరు ఆలోచిస్తారు, కానీ జరిగిన విషయాల గురించి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మాత్రం మీకు తెలియదు. వాళ్ళకి వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ కొట్టడమే మీ పని, అంతేనా? మీరు కొట్టించుకోరు. మీరు మన ఆంధ్రప్రదేశ్కి సీఎం సార్, ఒకసారి ఆలోచించాలి మీరు. ఆ తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఆ తల్లి వీల్ చైర్ మీద కూర్చొని నిరసన తెలియజేసుకుంటూ నా కూతురు చనిపోయింది, న్యాయం జరగాలి అని ఆమె తిరగతా ఉంటే కనీసం పట్టించుకోరు సార్? మీరు చెప్తున్నారు నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని, మరి ఆ తల్లి కూతురు కూడా అదే విధంగా కదా సార్? లేస్తే నాకు ఒకటే పెళ్ళాం అని పదే సారి మాట్లాడుతా ఉన్నారు సార్. అదేమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే వాటిని పక్కన పెట్టేసి వాటికి సమాధానం చెప్పుకోలేక మీరు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిలని వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? ఈరోజు మీరు ప్రియాంక రెడ్డి విషయంలో ఏ విధంగా అయితే మాట్లాడారో అదే విధంగా మన సుగాలి ప్రీతి గురించి కూడా మాట్లాడితే ఎంత బాగుంటుంది సార్? ఒక్కసారి ఆలోచించాలి సార్ మీరు. అంతేలేండి సార్, ప్రియాంక రెడ్డి విషయం రీసెంట్ గా జరిగిన విషయం గురించి అవగాహన లేకుండా మాట్లాడారు. ఎప్పుడో జరిగిన సుగాలి ప్రీతి గురించి మాట్లాడమంటే నేనేం మాట్లాడేది అయ్యా అంటారేమో. తప్పు లేదు సార్, తెలుసుకొని మాట్లాడాను సార్. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మీ ప్రభుత్వంలో చర్యలు తీసుకోండి సార్. ఏం జరిగినా కానీ మేము ప్రశ్నించకూడదు, మేము మాట్లాడకూడదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు సార్. ఏమైనా మాట్లాడితే అదేమైనా అంటే మీరు మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి మీకు ఉందా? మీరు అంత టోపులా అని మాట్లాడుతూ ఉన్నారు సార్. ఒక భారతదేశ పౌరుడిగా అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అది మీ వాళ్ళకి తెలియదు అనుకుంటా. వాళ్ళకి పేటీఎంలో 5 రూపాయలు పడితే చాలు, వాళ్ళకి టార్గెట్ ఇస్తారన్నమాట. వాళ్ళకి 5 రూపాయలు ఫర్ మీరు వాటి గురించి వాళ్ళని తిట్టాలి, వాళ్ళని ఇది చేయాలని. ఆ 5 రూపాయల కోసం ఆ పేటీఎం బ్యాచ్ ఏం మాట్లాడుతున్నారో ఏందో కూడా తెలియకుండా నానా బూతులు మాట్లాడుతూ ఉంటారు. కామెంట్లలో పడిపోయి చిత్త కుక్కల్లాగా అరుస్తూ ఉంటారు సార్ వాళ్ళు. దయచేసి వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అదేవిధంగా మనం చూసినట్లయితే మీ ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు సార్, ప్రజలు కూడా గమనిస్తున్నారు సార్. ఏదో మనం చూసినట్లయితే ఉదాహరణకి ఉల్లిపాయ ధరలు కానివ్వండి, మీరు చేసిన మద్యపానం నిషేధం కానివ్వండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో నిజంగా మీకు మంచి రోజులు వస్తాయి సార్, మంచి ఫలితం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.